హాయ్ ఫ్రెండ్స్, సో బూడిద గుమ్మడికాయ నిల్వ పచ్చడి దీని పూర్తి వివరాలు మొత్తం నేను చూపిస్తాను. ఫస్ట్ కలపడం చూపిస్తున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. బూడిద గుమ్మడికాయ అంటే వైట్ పంపకన్, సో చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. దీనికైతే ఇవి చిన్న నిమ్మకాయలు ఒక 6 నిమ్మకాయలు తీసుకున్నాను, పెద్దవి అయితే 4 తీసుకోండి. ఒక 6 నిమ్మకాయలు తీసుకున్నాను. సో ఒక స్పూను ఆవాలు, ఒక స్పూన్ మెంతులు. ఎలా చేశాను అన్నది కూడా పూర్తిగా మీకు పూర్తి వీడియోలో తెలుస్తుంది. అలాగే నేను కళ్ళుప్పు తీసుకున్నానండి. కళ్ళుప్పు మిక్సీ పట్టి మీరైతే మామూలు ఉప్పు వేసుకోవచ్చు. మా మేడం వాళ్ళు అయితే కళ్ళుప్పు అనేది పుల్లు నిలవ కనుక దీండి పడుద్ది అనమాట. అలాగే 2 కారం. ఇది కిలో వైట్ పంప్ కనుక అండి, కిలో అంటే కిలో కూడా వచ్చేది, హాఫ్ కిలోని వస్తుంది అది. మనం అదంతా ప్రాసెస్ చూడండి, మీకు అర్థమవుతుంది. అలాగే ఈ కప్పు నిండా ఆయిల్, ఇది ఎలా కూడా మరగబెట్టాలి, మన అంతా మీ పూర్తి వీడియోలో కనిపిస్తుంది అండి. కప్పు ఉన్నారన్నమాట, ఇది కూడా వేసేసుకోండి. సో ఫైనల్ అన్నీ అయిపోయి ఇది కలుపుకుంటే పోపు కూడా. సో కొంచెం నిల్వ గురించి ఉప్పు కొంచెం ఎక్కువ వేసామండి, నిల్వ ఉండాలనేసి. ఇప్పుడు ఉప్పు తగులుతుంది కానీ తర్వాత మట్టికి ఉప్పు ఉండదు అనమాట. అంటే ఉప్పు ఉండదు అంటే ఉప్పు సరిపోద్ది, అంతా వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మీ గురించి టేస్ట్ కూడా చూస్తాను అన్నంలోని. ఓకేనా, లాస్ట్ని ఈ పోపేసిన కూడా వేసేయాలన్నమాట. ఇంకా నూనె కూడా వేసుకోవచ్చు, కానీ వేసుకొని అవసరం లేదు. ఎక్కువ నూనె అంత ఇదేం కాదు, సరిపోతుంది. కొంత నూనె తేరాలని అంటారు, అంతవరకు కూడా ఏం అవసరం లేదండి. సో చూసారా, చక్కగా దగ్గరికి తీసుకొస్తున్నాను, ఎంత చక్కగా వచ్చిందో. సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు 1 కిలో బూడిద గుమ్మడికాయ నిల్వ పచ్చడి చేస్తున్నానండి. బూడిద గుమ్మడికాయ అంటే అందరికి తెలుసు వైట్ పంపకన్. సో కరెక్ట్ కొరతలతో మీరు క్వాంటిటీ నిల్వ పచ్చడి అండి, 6 మంత్స్ అయినా ఉంటుందండి బయట. సో అది ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే 1 ఇయర్ అయినా ఉంటుంది. సో ఎలా చేస్తున్నానన్నది పూర్తి వీడియో మనం చూద్దాం. దీన్ని ఫస్ట్ ముక్కలో ఎలా కొయ్యాలంటే, ముక్కలు కోసేసుకోండి. ఇది వాటర్ వస్తుంది అన్నమాట. సో ఇలాగా ముక్క ఎప్పుడైనా చాలా జాగ్రత్త పోసుకోవాలి, ఎలాగ అనుకోవాలి, ఆ తర్వాత ఎలాగ అనుకోవాలి, చాలా స్ట్రాంగ్ ఉంటుంది. సో ఇదే 10 మీద తీసుకోండి కాయ. దీన్ని కూడా సేమ్ ఇలాగే ఇలా నొక్కి ఇలాగ అనుకోవాలి. కోసుకున్న తర్వాత గింజలన్నీ తీసేస్తాను అన్నమాట. ఎలా తీయాలని చెప్తున్నా, చాలా ఈజీగా ఉంటుంది ఆ ముక్కలు అలా కోసిన తర్వాత. సో ఇలాగనాలి, చాక్ చేయి మీద రానుకోండి, మామూలుగా రాదండి. సో ఇలాగ అనుకున్న తర్వాత, ఇంక ఇలా కూడా అనుకున్న తర్వాత మీరు స్పూన్తో లాగేయాలన్నమాట. ఇది ఇలాగ అర్థమైందండి, ఇలా స్పూన్తో లాగేస్తే మొత్తం వచ్చేస్తుంది, కరెక్ట్ పొజిషన్ వస్తుంది, ఎక్కడ గింజ ఉండదు. అన్నీ కూడా సేమ్ ఈ విధంగా తీసేసాను చూడండి అవన్నీ. సో చాక తర్వాత మనం బూడిద గుమ్మడికాయ అండి, ఈ తొక్క రావాలని చాలా కష్టంగా ఉంటుంది అన్నమాట. సో అందుకే స్టెప్ బై స్టెప్ చేసుకోవాలి ఇలాగా. సో మా ఫస్ట్ 2 ముక్కలు కనుక కోసాం, తర్వాత 4 ముక్కలు గింజలు తీసాము, 4 తర్వాత మళ్ళీ అదే సగం సగం చేసుకోవాలన్నమాట. అప్పుడు మన తొక్క చాలా ఈజీగా వద్ద ఇలాగా, ఇలాగ అనుకుంటే చాలా ఈజీగా వద్ద అన్నమాట. గింజలు అయితే మనం పచ్చళ్ళ ఫ్లేయమండి. సో ఇలా చేసేసుకుంటే సరిపోద్ది, ఇంత దళసరి తొక్క ఎత్తుకుని పర్లేదు. కానీ ఈ విధంగా ముక్కలన్నీ కూడా తీసేసుకోండి, సరేనా? ఆ తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను ఇప్పుడు. సో నెక్స్ట్ ఏం చేయాలంటేనండి, సో ఇది ఉంది కదా, ఇందులో పెద్ద పళ్ళు తీసుకోవాలి. ఇలా పెద్ద పళ్ళు, ఇది పెద్దగా ఉండాలన్నమాట. దీన్ని అంతా మనం ఇలా తురిమేసుకోవాలి, మొత్తం అన్నీ కూడా ఇలా పొడిగ్గా తురుముకోవాలన్నమాట. పచ్చళ్ళలో మనకి చాలా మంచిగా వస్తుంది అన్నమాట ఇది. ఓకేనా, అన్నీ కూడా నేను ఇలా చేసేస్తాను, చేసేసి మీకు చూపిస్తాను ఎట్లా తురిమింది వచ్చిందో, సరేనా? సో ఇక్కడ నేను ఇది పెట్టాను మా ప్లేట్. సరే, ఇది మొత్తం వాటర్ పోవాలండి. ఈ గుమ్మడికాయ మనం ఇలా తురుముకున్నా కదా మొత్తం, దాంట్లో మొత్తం వాటర్ పోయే వరకు బాగా ఎగరబెడదాం దాన్ని, సరేనా? అంటే వాటర్ అంతా పోయి. సో మనం ఇక్కడ 1 స్పూన్ మెంతులు, అలాగే 1 స్పూన్ జీలకర్ర,
ఇదిలా తిప్పి ఇందులోను పసుపు వేసుకోవాలి. ఎంత పసుపు అంటే ఎంతో కాదండి, నేను చూపిస్తాను. కొంచెం అన్నమాట పసుపు ఆడిపోద్ది అనేసి అయితే లాస్ట్ నేస్తారనమాట, ఒక అర స్పూన్ కి. ఎందుకంటే అర స్పూన్ పసుపు వేసుకున్న తర్వాత ఇది ఇది కూడా చల్లారాలి, ఇలా ఉంచేసేయండి. అర్థమైందండి, ఇలా కరిపేసేసి ఎన్నుడు ఎక్కువ మాట్లాడకూడదు అండి, దీనికి అవసరం లేదు నిండి మిరపకాయ. ఇలాగా ఇది కూడా చల్లారుతుంది. సరేనండి, ఓకేనా? ఇప్పుడు ఏం చేయాలో నేను చెప్తాను, ఓకేనండి? ఎంత చక్కగా వచ్చిందో. సో ఇప్పుడు నేను టేస్ట్ చూస్తానండి, దీని పూర్తి వీడియో కూడా మీకు ఇప్పుడు వస్తుంది, ఓకేనా? ఎలా చేసానన్నది మీరు యాజ్ కరెక్ట్గా చూసుకుంటే ఓకే. చక్కగా నెలవ పచ్చడి రెడీ అయింది. లైట్ లేదు, లైట్ ఉంటే లైట్ వేద్దాం కానీ. సో ఇది అన్నమాట, ఇక్కడ తీసుకెళ్తాను అనండి. ఏంటంటే మనకి ఇప్పుడు ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం ఏంటంటే మనం బూడిద గుమ్మడకం కదండి, ఇది బయట పంపుకాం కదా. సో మనం ఎంత ఎగరబెట్టినా కొంచెం ఎంతో కొంత తడి ఉంటుంది అనమాట. మామూలుగా బయట అయితే ఎక్కువ లాంగ్ ఉండదు, కనుక మీరు ఫ్రిడ్జ్ వాళ్ళు ఫ్రిడ్జ్ పెట్టేసుకున్నారు అనుకోండి, ఎప్పటికప్పుడు చాలా ఫ్రెష్గా చాలా బాగుంటుంది అనమాట. సో సాల్ట్ నేను ఒక ఫుల్ కప్పేసాను, మాకైతే సరిపోతుంది. బట్ ఇంకా మీరు ఉప్పు ఎక్కువ తినడం కొంచెం వేసుకోవచ్చు. అంటే మామూలు రాక్ సాల్ట్ కనుక మిక్సీ బట్టి ఫుల్ కప్ చూపించాను, మామూలు ఉప్పు అయితే కొంచెం తగ్గించుకున్నా సరిపోతుంది. మూడు కప్పులు మూడు ఇంపు లేకపోతే ఒక కప్పు అలా వేసుకున్నా సరిపోతుంది. బట్ ఇది రాక్ సాల్ట్ కనుక ఇంకా మీరు ఉప్పు ఎక్కువ వేసుకోవాలనుకుంటే ఇంకొంచెం వేసుకున్నా మిక్సీ పట్టుకుంటారు కానీ సరిపోతుంది. డిఫరెంట్ టేస్ట్ ఉంటుందండి పురుగు వచ్చి, బాగుంటుంది. అమ్మకాలు కూడా మనకు మంచిగాను ఒక రకమైన ఫ్లేవర్ అనమాట, రుచి రుచిగా ఉంటుంది అనమాట. వైట్ పంపికన్ పచ్చడి నాకైతే నచ్చింది, బాగుంది. బట్ ఆవు పిండి వేసుకోవాలి అనుకుంటే మాత్రం అది కూడా ఒక రెండు స్పూన్లు మించి ఆవాలో వేపుకోకూడదండి. మేమైతే ఆవు పిండి, ఎందుకంటే ఆల్రెడీ బుడిది గుమ్మడికాయ కొంచెం లైట్ సిరిచేది ఉంటుంది కనుక ఆవు పిండి యాడ్ చేయలేదు. యాడ్ చేయకపోయినా పర్వాలేదు, మీరు కావాలంటే వేసుకోవచ్చు. అంటే నిమ్మకాయలు అయితే పులుపు అయితే సరిపోయింది, ఇంకా మీరు పులుపు కావాలంటే ఇంకా అవసరం కొద్ది అవసరం లేదు. పెద్ద నిమ్మకాయలు అయితే 4, చిన్న నిమ్మకాయలు అయితే 6, అదే. ఓకేనండి, బాయ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద సబ్స్క్రైబ్ చేసి ఆల్ కూడా నొక్కండి, అన్ని వీడియోలు మీ వరకు రీచ్ అవుతాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ కూడా. థ్యాంక్ యూ.